సో ఇప్పటి వరకు కూడా మనం కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల సర్వేల ప్రకారం మనమైతే చూస్తున్నాం. అండ్ ఇందులో ఫేమస్ అయినటువంటివి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఇప్పటి వరకు చేసినటువంటి ఎన్నికల్లో ఎన్ని సర్వేలు అయితే జరిగాయో వాటిలో ఎన్ని నిజమైనవి అంటే సుమారు 65% వరకు ఇచ్చినటువంటి పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ కూడా సిద్ధంగా అయితే వాళ్ళందరూ గెలుపొందడం జరిగింది. బట్ ఇదే విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే 2019లో కొన్ని సర్వేలు అయితే ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే అవి చెప్పిన విధంగా అలాగనే జరిగాయి. సో 2019లో జరిగినటువంటి సర్వేల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇందులో ఇండియా టుడే ఇచ్చినటువంటి యాక్సిస్ మై ఇండియాలో వైఎస్ఆర్సీపీకి 130 నుండి 135 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. అండ్ అలానే టీడీపీ నుంచి 37 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అండ్ జనసేనకి 0 నుండి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది అని ఆ సర్వే రిపోర్ట్ ద్వారా మనకి తెలిసిందనమాట. దాని తర్వాత టైమ్స్ నౌ నుండి సిఎన్ఎక్స్ సర్వే అయితే మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులో అయితే మనకి 2019కి సంబంధించి వైఎస్ఆర్సీపీ 111 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది అని ఆ రిపోర్ట్స్లో తేడం జరిగింది. అండ్ అలానే టీడీపీకి సంబంధించి 63 సీట్లు వస్తాయి అని తెలపడం జరిగింది ఆ సర్వే టైమ్స్ నౌలో. అండ్ దాని తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతంగా ఉన్నటువంటి రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే అయితే 2019లో వైఎస్ఆర్సీపీకి 120 నుండి 130 సీట్లు వస్తాయని తెలపడం జరిగింది. అండ్ అలానే టీడీపీను అయితే 45 నుండి 50 సీట్లు వస్తాయని చెప్పడం అయితే జరిగింది. బట్ యాక్చువల్గా 2019 ఎన్నికల్లో నిజంగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు రావడం జరిగింది, టీడీపీకి 23 సీట్లు రావడం, అలానే జనసేన పార్టీకి 1 సీటు రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా సర్వే పరంగా చూసుకున్నట్లయితే ఏ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంటుందో సో ఆ పార్టీ గెలుపొందడం జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేలన్నీ కూడా ఇలానే జరిగాయన్నమాట. అంటే ఏ పార్టీ అయితే ఆధిక్యతను చూపిస్తుందో లేదా ఏ పార్టీ అయితే ముందంజలో ఉంటుందో సో మ్యాక్సిమం కౌంటింగ్ డే కూడా ఆ పార్టీ గెలుపొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి పోలింగ్ని మనం చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా లోక్సభ విషయానికి వచ్చేసరికి 2019లో ఎలా ఉందంటే ఇండియా టుడేలో యాక్సిస్ మై ఇండియా అయితే వైఎస్ఆర్సీపీకి 18 నుండి 20 సీట్లు వస్తాయి అని చెప్పడం జరిగింది. అలానే టీడీపీకి 4 నుండి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అండ్ అలానే అదర్స్కి మరొక సీట్ అయితే రావడం జరుగుతుంది అని ఇండియా టుడే అయితే చెప్పడం జరిగింది. అలానే టైమ్స్ నౌలో లోక్సభకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీకి 18 సీట్లు, టీడీపీ స్థానానికి అయితే 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది అని తెలపడం జరిగింది. సో ఈ విధంగా పూర్వం అంటే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనమాట ఇవి. సో ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా ఏదైతే పార్టీ అయితే గెలుపొందిందో ఏ పార్టీ అయితే అధికారం చేపట్టిందో సో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ అలానే అదే నిజమైందనమాట. సో అదేవిధంగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే చాలామంది కూడా ఉత్కంఠ అయితే ఉంది. 2019తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉందనే చెప్పాలి. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా చాలా కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. సో అందువల్లనే మే 13న జరిగినటువంటి ఎన్నికల్ని జూన్ 1వ తారీఖు వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకుండా మొత్తానికైతే మంచి నిబంధనలు అయితే పెట్టిందనే చెప్పాలి. సో మొత్తానికి జూన్ 1వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఆఖరి విడత యొక్క పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఎగ్జిట్ పోల్స్ని చెప్పడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ పరంగా కానీ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు టీడీపీ పార్టీ ముందంజలో ఉందనే చెప్పాలి. సో ఇంకా చాలా సర్వేస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా మరిన్ని సర్వేస్తో మళ్ళీ ముందుకు వస్తాం. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం టీడీపీ నేత అయినటువంటి దినేష్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. సో మా కొలీగ్ ఆబిద్ హుస్సేన్ గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అది చూద్దాం.